హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఈరోజు వీడియో ఏమిటంటే గార్లిక్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మనం వైట్ బ్రెడ్తో కానీ బ్రౌన్ బ్రెడ్తో కానీ ఈ గార్లిక్ బ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుందండి, వీడియో ఫుల్గా చూడండి. ఎప్పుడు శాండ్విచ్లే కాకుండా బ్రెడ్తో ఇలాంటి రెసిపీలు కూడా మనం ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలకైతే చాలా ఇష్టమవుతుందండి. గార్లిక్ బ్రెడ్ చేసుకోవడం నేను యాక్చువల్గా బ్రౌన్ బ్రెడ్తో చేస్తున్నాను, వైట్ బ్రెడ్తో అయితే ఇంకా చాలానే బాగుంటుంది టేస్టు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే పడతాయి. దీనికోసం ఫస్ట్ గార్లిక్ని తీసుకున్నాను, తర్వాత కొత్తిమీర కూడా కొద్దిగా తీసుకున్నా. గార్లిక్ తీసుకున్నాను కదా, ఈ వెల్లుల్లిపాయలను కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది బ్రెడ్. తర్వాత ఒక బౌల్ తీసుకుని బటర్ని తీసుకుందాం, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ రెండింటిని మిక్స్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆరిగానో ఇటాలియన్ సీజనింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఈ ఆరిగానో వేసుకున్నందువల్ల చాలా ఎన్రిచ్ టేస్ట్ వస్తుందండి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి, మన బటర్కి పట్టేలాగా. ఆరిగానో, కొత్తిమీర, వెల్లుల్లి చాప్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కానీ మిక్స్ చేసుకుంటే చాలా బాగా తయారవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ కలుపుకున్న మిశ్రమాన్ని క్లీన్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క బ్రెడ్ స్లైస్కి కూడా పాన్ మీద నెయ్యితో కానీ బటర్తో కానీ కాల్చుకోవచ్చు ఈ బ్రెడ్ స్లైస్ని. అలాగే నేను ఒక 1 పౌండ్ బ్రెడ్ తీసుకున్నాను, అన్నీ కూడా బ్రెడ్ స్లైసెస్కి స్ప్రెడ్ చేసుకుని కాల్చుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. కొంచెం డ్రై అయ్యే వరకు ఉంటే బ్రెడ్ బాగా క్రిస్పీగా తయారవుతుంది, అప్పుడు తినడానికి క్రంచీ క్రంచీగా ఉంటుంది. చూడండి ఎంత ఈజీగా ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఈవినింగ్ స్నాక్స్ టైంకి పర్ఫెక్ట్ రెసిపీ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రెడ్తో అయితే మరిన్ని రెసిపీలు ఉన్నాయండి ఛానల్లో, అవి కూడా చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.